మున్సిపాలిటీ స్థలం ఆక్రమణకు గురికాకుండా ఉండడానికి జనరల్ ఫండ్ నుంచి 8 లక్షల రూపాయల ఖర్చుతో 28 షాపులు ఏర్పాటు చేసి నెలకు 56,000 రూపాయలు మున్సిపాలిటీకి ఆదాయం వచ్చేటట్లు షాపులు ఏర్పాటు చేయడం జరిగింది అని నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మెయిన్ రహదారిలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వద్ద మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో 28 షాపులను సూళ్ళూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీకి చెందిన రోడ్ సైడ్ స్థలాన్ని ఇతరులు ఆక్రమణ చేసుకుని పాకలు వేసుకుని రెంట్కి ఇచ్చిన స్థలాన్ని పరిశీలించారు. అన్ని మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమణకు గురికాకుండా జనరల్ ఫండ్ కింద 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 28 షాపులు ఏర్పాటు చేయడం జరిగిందని, నెలకి 2,000 రూపాయలు చెప్పున చిరు వ్యాపారస్తులు వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి వారికి ఇవ్వటం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షుడు 786 రఫీ, వైసీపీ మండల రమణారెడ్డి, కిషోర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇది ప్రభుత్వ స్థలం, ఇది మున్సిపాలిటీకి సంబంధించిన స్థలం, రోడ్డు మాదిరిగా ఉంది. మరి ఇది అన్యాయ ప్రాంతం కాకూడదని ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ స్థలం అన్యాయ ప్రాంతం కాదు. ప్రభుత్వ స్థలం ద్వారా ప్రభుత్వానికి ఆదాయ వనరులు చేకూరుతాయి. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా ఉపయోగకరంగా ఉండాలంటే, ఎవరైతే చిరు వ్యాపారులని వ్యాపారస్తులని ఇక్కడి నుంచి తరిమేసా కూడా వాళ్ళు కూడా చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ వారి కుటుంబాలను పోషించుకునే సందర్భంలో మరి ఇక్కడికి రోజు రావడం చూడడం జరిగింది. ఇక్కడ కూడా ఒకరిద్దరు ఈ మాజన్ సైట్ వ్యాపారాన్ని వాళ్ళు సిద్ధంగా చేస్తున్నారు. మనకి ఎప్పుడైనా ఇబ్బంది చేసినప్పుడు బోల్ట్ ఇండస్ట్రీ నాట్ సిస్టమ్తో వెహికల్ కూడా వేయడం జరిగింది. ఎప్పుడైనా ఇప్పుడు ప్రాబ్లం మరి ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే 28 మందికి మంచి ఒక చిన్న వ్యాపారం చేసుకోవడానికి అనువుగా ఇక్కడ పరిశుభ్రమైన వాతావరణంలో ఇవ్వడం సంతోషం. ఈరోజు ఓపెన్ చేశాము. ఇక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎవరైతే ఇక్కడ రోడ్ మార్జిన్లో వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళకే ఆ కొట్లు కూడా ఇస్తాం. ఎందుకంటే కొత్త వాళ్ళకి వాళ్ళకే ఇస్తాం, వాళ్ళే ఇక్కడ సేమ్ వాళ్ళు ఏదైతే చేసుకుంటున్నారో అదే వ్యాపారం చేసుకుంటారు, కలుపుతాం. ఇది కూడా మంచి పరిణామం. వాళ్ళ బిడ్డ ఇద్దరు చేశారంటే ఇప్పుడు చెప్తా ఉన్నాం, ఎవరైనా కూడా ఈ కొట్టును తీసుకున్న తర్వాత ఎప్పుడూ మున్సిపల్ అధికారులు చూస్తూ ఉంటారు. ఈ కొట్టును ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే వ్యాపారం చేసుకోవాలి. వ్యాపారం చేసుకోలేకపోతే వదిలేస్తే ఇంకొకరికి ఇస్తాం చిరు వ్యాపారం.